రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం చెల్లించాలని దశలవారీగా ఆందోళన కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐఎన్టీసీ కాంట్రాక్ట్ వర్కింగ్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా ఐఎన్టీసీ జిల్లా కార్యదర్శి మేకల దాస్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు సరైన వేతనం ఇవ్వకుండా వారి పరిశ్రమను ప్రభుత్వం దోచుకుంటుందని అన్నారు। కరోనా విపత్తు సమయంలో వీరు చేసిన సేవలు మరువలేనివని వీరు ప్రాణాలను పణంగా పెట్టి వారికి సేవలు అందిస్తున్నారని తెలిపారు। పిఎఫ్ ఈఎస్ఐ పేరుతో 1400 రూపాయలు కట్ చేసి 8000 మాత్రమే ఇస్తున్నారని వీరి సేవలను ప్రభుత్వం గుర్తించడం లేదని ఎద్దేవా చేశారు। కార్మికులకు 19000 పెంచకపోతే భవిష్యత్తులో నిరవధిక సమ్మె చేయడానికి వెనుకాడేది లేదని ప్రజాసమ్మేళనని హెచ్చరించారు। మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులు స్వీపర్స్ కావచ్చు, పేషెంట్ కేర్ కావచ్చు, సెక్యూరిటీ గార్డ్ కావచ్చు, అదే విధంగా కాంట్రాక్ట్ నర్సులు కావచ్చు, వీరెవరికి కూడా కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు ప్రభుత్వం నిర్ణయించినటువంటి వేతనం కూడా ఇవ్వకుండా ఈ రోజు కాంట్రాక్టర్లు ఇలా శ్రమను దోచుకుంటా ఉన్నారు। పదే పదే ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ కూడా ఈ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 19000 రూపాయలు చెల్లించాలని ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకోపోతున్నా కూడా వీళ్ళ శ్రమను దోచుకుంటున్నారు తప్పితే వేతనాలు చెల్లించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది। ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ సమయంలో కోవిడ్ పేషెంట్లందరికీ కూడా ఎలాంటి సౌకర్యాలు లేకున్నా ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికులందరూ వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కోవిడ్ పేషెంట్లకు చికిత్స అందించే కాడ వీళ్ళు చేసినటువంటి సేవలు మర్చిపోలేనటువంటి విషయం। కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఈ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 19000 రూపాయలు ఇవ్వడానికి వెనకడుగు ఎందుకు వేస్తుందో టిఆర్ఎస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం। ఇప్పుడు ఇచ్చేటువంటి వేతనం కూడా 9400 రూపాయలు వేతనం ఇచ్చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా పిఎఫ్ పేరుతోటి ఈఎస్ఐల పేరుతోటి 1400 రూపాయలు కడియేసి 8000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నారు। ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్। Please like, share and subscribe to BCN Telugu News.